నమస్తే అండి, ఎస్పి మాట్లాడుతున్నాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. యా గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ వేరే వాళ్ళు నన్ను జాబ్ ఇచ్చారని డబ్బులు కట్టి మోసపోయినారు. ఓకే, ఎక్కడ ఉంటారు, ఎవరు వీరు? సార్ ఎవరు పేరెంట్, ఎవరికి ఇచ్చారు అమౌంట్? సార్ ఆయన ఎంఎల్సి రహమాన్ సార్, మాజీ ఎంఎల్సి, ఆయన పిఎస్ సార్. ఆయన ఓకే, పేరు? నా పేరు అన్న శ్రీనివాస్ రెడ్డి. ఓకే, గుంటూరు రెడ్డి అంటున్నాను. నో ప్రాబ్లం. ఇప్పుడు మీ అమౌంట్ తీసుకున్న వాళ్ళ పేరేంటి? సాంబా సార్. సాంబా. సాంబాని. ఓకే, ఠీక్. ఐనోల్ ఎస్ఏ గారు ఉన్నారా? ఐన్వోల్ ఎస్ఏ గారు. ఓకే, వినుకొండ టౌన్ సిఐ, రూరల్ సిఐ వినుకొండ. యా ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారిని కాల్ చేస్తున్నారు. అక్కడ న్యూస్ ఎండ్లలో వన్ పర్సన్ బై నేమ్ సాంబా, హీ హాస్ టేకన్ మనీ, జాబ్ ఇప్పిస్తామని, అండ్ హీ హాస్ చీటెడ్ దెమ్. సో క్యాన్ యూ ప్లీజ్ కాల్ దెమ్ అండ్ ఫైండ్ అవుట్ ఫ్యాక్ట్స్ ఏంటని కనుక్కుంటారా? చెప్పండి. ఒక పది ఇప్పుడు ఒక పది మంది తర్వాత మళ్ళీ సిఏజీలో ఫోన్ కాల్ పెట్టించినారు. ఈ మధ్య ఒక వారం కిందట మాట్లాడారు మాతో. ఓకే, సిఏజీలో ఫోన్ కాల్ పది మంది పెట్టించినారు, అవి వెళ్ళిపోతాయి. ఓకే, మా దగ్గర తక్కువ లక్షలు తీసుకున్నారని నాతో మాట్లాడారు సార్. ఓకే సరే బాబు, ఇవన్నీ ఫ్యాక్ట్స్ మీరు ఇవ్వండి. ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఏదేది ఉన్నాయి ఇవన్నీ డీటెయిల్డ్గా నా మా సిఏ గారికి చెప్పండి. ఎస్ఏ గారికి, సిఏ గారికి కేసు పెట్టించి వి విల్ చీటింగ్ కేసు పెట్టిస్తాము. ఓకే, ఓకే. సో అవర్ పీపుల్ విల్ కాల్, డీటెయిల్స్ ఇవ్వండి మీరు. ఓకే, ఐనువోలు వినుకొండ మండలం, ఐనువోలు అక్కడ ఇవ్వండి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. చూడండి, ఇంకా జాబ్ ఇప్పిస్తామని చాలా మంది దగ్గర తీసుకున్నారంట ఎస్ఐ గారు. చాలా మంది దగ్గర అమౌంట్ తీసుకున్నారంట జాబ్ ఇప్పిస్తామని. సో పిలిపించి వాడిని 420 కేసు అవసరం ఉంటే 420 పెట్టించండి. ఓకే, యా ఓకే, నమస్తే. హలో హలో హలో, నమస్తే అండి, ఎస్పీ మాట్లాడుతున్నాను. నమస్తే అండి, ఎస్పీ మాట్లాడుతున్నాను. సార్ నమస్కారం సార్. నా పేరు కృష్ణవేణి సార్. చెప్పండి అమ్మా. సార్ మొన్న ఏప్రిల్లో కరోనా వచ్చినప్పుడు మా అమ్మ, మా నాన్న, మా హస్బెండ్ చనిపోయారు సార్. ఓకే అమ్మా. ఇక్కడ ఒక ఆయన మా ఆయన బతుకున్నాం కానీ ఫిబ్రవరిలో అట్లా డబ్బులు తీసుకుని ఇవ్వట్లేదు సార్. ఏదో కారులు స్కామ్ ద్వారా, అదే కార్లు వస్తాయి అనేది 3 లక్షలు తీసుకున్నాడు సార్. ఓకే అమ్మా. వాలేచర్ల వరప్రసాద్ అనే ఒక అతను. ఓకే అమ్మా, ఏ పోలీస్ స్టేషన్ అమ్మా ఇది? ఏ మీరు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటారమ్మా? మేము ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో? మీరు ఏరియా చెప్పండి అమ్మా, ఎక్కడ ఉంటారు? ఓకే, ఏ ఏరియా అమ్మా మీది? సార్ ఇప్పుడు మేము ఉంటుంది అయితే బృందావన్ గార్డెన్ సార్. బృందావన్ గార్డెన్స్. ఓకే సరే, పర్లేదు అమ్మా, పట్టాపురం పోలీస్ స్టేషన్. ఓకే యా. సో చెప్పండి అమ్మా, ఇప్పుడు ఈ 3 లక్షలు మీకు మీకు ఇవ్వాలమ్మా? ఏంటి సార్? 3 లక్షలు మీకు అందాలమ్మా ఇంకా? అవును సార్, 3 లక్షలో 3 లక్షలు తీసుకున్నారు సార్. తీసుకుని మా ఆయనకి తక్కువలో కారు ఇప్పిస్తానని చెప్పారు సార్. తర్వాత ఏప్రిల్లోనే మా మదర్, ఫాదర్, మా హస్బెండ్ చనిపోయారు సార్. నేను పిల్లలతో ఇద్దరితో ఉంటున్నాను సార్. అసలు చాలా ఇబ్బందిగా ఉంటుందని, ఎప్పటి నుంచి ఈ సంవత్సరం అయిపోతుంది సార్, ఎప్పటి నుంచి ఇస్తాం అంటున్నారు కానీ అసలు ఇవ్వట్లేదు. పేరు చెప్తారమ్మా, వాడు తీసుకున్న అమౌంట్ తీసుకునే వాడి పేరు చెప్తాను సార్. వాలేచర్ల వరప్రసాద్ సార్. వరప్రసాద్. ఓకే, అన్న వాలేచర్ల వీరాచారి వాళ్ళ నాన్నగారి పేరు. ఓకే, కాంటాక్ట్ నంబర్ ఏమైనా ఉందమ్మా? ఉన్నాయి సార్, ఉన్నాయి సార్. ఓకే ఓకే సరే అమ్మా, నేను ఒక మాట్లాడి, నేను అర్బన్ వాళ్ళతో మాట్లాడి సిఐని ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని చెప్తానమ్మా. సార్ ఈ నంబర్ లో ఇమ్మంటారా సార్? ఫోన్ నంబర్ లో చెప్పండి అమ్మా. 9966 7373 7373 99 88 99 సార్. ఇది ఒక నంబర్ సార్, ఇంకోటి కూడా ఉంది సార్ చెప్పండి అమ్మా. 9 9248 9248
పటాపురం సిఏ తో వాళ్ళందరూ కూడా ఎట్లాగే కంప్లైంట్ చేస్తున్నారండి సార్. కానీ నా పరిస్థితి అది తల్లిదండ్రులు లేక చాలా ఘోరంగా ఉన్నారు సార్. ఎంత ఈ సంవత్సరం నుంచి ఎంత ఓపికగా అడిగినా కూడా అసలు ఏమి ఇమ్మీడియట్ గా నా దగ్గర వాళ్ళ భార్య మాట్లాడి ఆయన మాట్లాడి వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయి సార్. పర్లేదమ్మా, ఇప్పుడు నేను అర్బన్ పోలీసు పట్టాపురం వాళ్ళతో మాట్లాడి నేను ఇమిడియట్ గా నేను చేయిస్తానమ్మా. ఓకేనా? మాక్సిమం దయచేసి నా మీద దయచేసి కొంచెం చేయించండి సార్. తప్పకుండా అమ్మా, డెఫినెట్లీ విల్ హెల్ప్ అమ్మా. వాళ్ళు బాధపడుతున్నా వాళ్ళు పట్టించుకోట్లేదు సార్ అసలు ఆయన. డెఫినెట్లీ విల్ హెల్ప్ అమ్మా. ఠీక్ అమ్మా, ఠీక్. ఓకే, థాంక్యూ అమ్మా సార్. థాంక్యూ.